మంగళగిరి నగర పరిధిలోని వివిధ అభివృద్ధి పనులను పరిశీలించడానికి ఎమ్మెల్సీ మురళి అనంతరం ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈరోజు ఉదయం కొద్ది రోజుల విరామం తర్వాత వివిధ అభివృద్ధి పనులను పరిశీలన చేశారు. ముందుగా ఆత్మకూరు బైపాస్ రోడ్డు మధ్య నిర్మాణంలో ఉన్నటువంటి తార్ రోడ్డు నిర్మాణంలో భాగంగా డివైడర్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా డివైడర్ సంబంధించినటువంటి పలు సూచనలను ఇంజనీరింగ్ అధికారులకు వారు ఇచ్చారు. అనంతరం కాజా చిలువూరు మధ్య నిర్మాణంలో జరుగుతున్నటువంటి ప్రధానమంత్రి సడక్ యోజన పథకంలో భాగంగా 2.75 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం జరుగుతున్నటువంటి తార్ రోడ్డు నిర్మాణ పనులను వారు ఇరువురు కలిసి పరిశీలించారు. ఈ రోడ్డు నిర్మాణం కాకముందు ఈ ప్రాంతంలో ప్రజలు తీవ్రమైనటువంటి మరీ ముఖ్యంగా రైతులు అసౌకర్యంగా గురయ్యేవారని, తార్ రోడ్డు నిర్మాణం పూర్తవడంతోనే అటు ప్రజలకు కానీ ఇటు రైతులకు కానీ ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మురళి హనుమంతరావు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. సాధ్యమైన తొందరలో ఈ తార్ రోడ్డు నిర్మాణం పూర్తి చేసి రైతులకి ప్రజానికానికి అందుబాటులో తీసుకురావాలని ఈ సందర్భంగా వారు ఇంజనీరింగ్ అధికారులను కోరారు.